పరమార్థ సత్యము. ఇంకా సో బ్రహ్మైవ ఏకం పరమార్థ సత్యం, ఉన్నది పరబ్రహ్మయే. ఇంకా మిగిలిన ఈశ్వరుడు తప్ప ఈ జగత్తులో ఇంక ఏమీ లేదు. మిగతాదంతా కూడా నామరూపములు, ఉంటే కనపడిదే కానీ వాస్తవమేమీ లేదు. ఇది వేదానుశాసనం. ఇది ఉపనిషత్తుల యొక్క బోధ ఇలా ఉంది. వేదము అంటే వేదాంతం. వేదంలో లాస్ట్ చాప్టర్ కదా, వేదంలో ఫస్ట్ చాప్టర్ కాదు. ఫస్ట్ చాప్టర్ అంటే ఏవో కర్మలో అవి ఉంటాయి, అది వేదానుశాసనం కాదు. ఫస్ట్ చాప్టర్ అనుశాసనం ఎందుకు అవుతుంది, లాస్ట్ చాప్టర్ సారవంతమైన ఉపదేశం ఏమిటంటే సర్వం బ్రహ్మైవ, ఇంకింతకంటే వేరొకటి లేదు. ఇత్యథర్వ వేదీయం ముండకోపనిషద్ భాష్యే ద్వితీయ ముండక ద్వితీయ ఖండ. తర్వాత మంత్రం ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్య అభిచాకశీతి. సో ఇది మూడవ ముండకంలో ప్రథమ ఖండం. మొత్తం వేదానుశాసనం అయిపోయింది. చూడండి ఆయన ఎలా మాట్లాడారు, ఇది వేదానుశాసనం. మీకు తైత్రీయంలో గుర్తుందా, ఏష ఉపదేశ ఏష వేదోపనిషత్ ఏతదను శాసనం ఏవముపాసితవ్యం ఏవము చేతదుపాస్యం. అయిపోయిందంటే పాఠం అంతా అయిపోయింది. పాఠం అంతా అయిపోయి మళ్ళీ మొదలుపెట్టారు ఇక్కడ. ఇదేమిటిది ద్వాసుపర్ణ అని మళ్ళీ ఇంకా రెండు ఖండాలు ఉన్నాయి కదా అంటే, దానికి దాని సందర్భం శంకరులు చక్కగా నిరూపిస్తారు. సందర్భం తెలుసుకుని ఆ తర్వాత మంత్రార్థం మనం తెలుసుకుంటే ఇట్ విల్ బి ది కరెక్ట్ సీక్వెన్స్. అందము భాష్యం సంబంధ గ్రంథం పరా విద్యోక్త యయాతదక్షరం పురుషాఖ్యం సత్యమధిగమ్యతే. అది విద్యలో రెండు రకాలుగా ఉన్నాయని అపరావిద్య పరావిద్య అని చెప్పి అపరావిద్యని ప్రక్కన పెట్టి అపరావిద్య ఏమిటో లెక్కేసి దాన్ని ప్రక్కన పెట్టి, ఎందుకంటే ఆ పద్య లేకపోతే వీడు ఏమనుకుంటాడంటే తను చదివిన చదువు అంతా కరెక్ట్ అనుకుంటాడు. కాబట్టి అది ప్రక్కన పెట్టాలి. ముందు నారదుడు సనత్ కుమారు దగ్గరికి వెళ్ళాడు. సో నాకు ఆత్మస్వరూపాన్ని బోధించుకున్నాడు. ఎందుకంటే తరత శోకం ఆత్మవిత్, ఆత్మవేత్త శోకమును తరిస్తాడు అని విన్నాడు ఈయన అక్కడ చాంద్రోగ్యంలో 7వ అధ్యాయంలో. సో ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు శోకాన్ని దాటివేస్తాడు. ఓకే, ఆత్మస్వరూపం ఏమిటో తెలుసుకోవడం కోసమని నేను వచ్చాను, మీరు నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అంటే ఆయన అంటాడు, నువ్వు చదివింది ఏమిటో నాకు చెప్పు, ఆ తర్వాత పై మాట నేను చెప్తాను సనత్ కుమార్. అంటే ఈయన నేను చదివిందా అని బయోడేటా ఉప్పుతాడు. ఆయన నిజంగా బయోడేటా చెప్తాడు, పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఋగ్వేద సామవేదో సామవేద యజుర్వేదో సథర్వణ వేద భూత విద్య నక్షత్ర విద్య గ్రహ విద్య మొత్తం ఈ లిస్ట్ అంతా చెప్పేస్తాం. వాకోవాక్యం తర్కశాస్త్రం మీమాంసా శాస్త్రం కర్మకాండ ఇది అది చాలా లిస్ట్ ఉంది. ఇదంతా నేను చదివాను. ఇదంతా నేను చదివానంటే తెలియదు శరత్ కుమార్ ఎవరంటాడంటే చాలా లిస్ట్ చెప్పి అయిపోయింది అది అయిపోయింది పూర్తి అయిపోయింది నామై వైతత్ అని చెప్తాడు. నువ్వు చదివిందంతా కూడా కేవలము నామ మాత్రమే. నామైవైతే నామ నామ అంటే ఇట్ ఓన్లీ పాయింట్స్ అవుట్ రూప అండ్ హెన్స్ అన్రియల్ నామైవైతే అని అంటే ఏమిటనమాట, నీవు నీ యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రక్కన పెట్టుకుంది. సో పరావిద్యోక్త అపరావిద్యని లెక్కవేసి దాన్ని ప్రక్కన పెట్టి మీకు అపరావిద్య వల్ల సంసారం దొరుకుతుందే కానీ, సంసారం దొరుకుతుందంటే గాలి మూట కట్టడం లాంటిది. సంసారం దొరకడం అంటే గాలి మూట కట్టినట్టే. ఏముందండి, చాలా భాగవతంలో ఇలాంటి విషయాలు వైరాగ్యాన్ని కొంచెం కరాఖండిగా చెప్తూ ఉంటాం. భాగవతం యొక్క లక్షణం అలాంటిది. సో పుత్రం నిహృత్య పితరం జిజీవిషతి అనే వాక్యం ఒకటి ఉంది ఏకాదశి స్కంధంలో.
ఓ యజమాని ఉంటాడు, చాలా కొంచెం భాగవతం ఉంటే ఇలాగే ఉంటుంది. ఆ యజమానికి తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు. గృహస్థులు అంటే అలాగే తండ్రి కొడుకు మరి అలా ఉంటారు కదండి. సో కొడుకు పోతాడు, ఏదో యాక్సిడెంట్లో ఏంటనో కొడుకు పోతాడు. కొడుకు పోతే వీడు కొడుకుకి కర్మ చేసి వస్తాడు, శ్మశానంలో దగ్ధం చేసి వచ్చి ఇతరంజి జీవిషతి. తండ్రి ఉంటాడు కదా, ఇప్పుడే కొడుకు స్వర్గానికి చేరుకున్నాడు, కర్మాది చేసి వస్తున్నాడు. కానీ మా తండ్రి చిరకాలం మాతోటి జీవించి ఉండాలి అని కోరుకుంటాడు. హౌ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో మానవ స్వభావం అలా ఉంటుంది అని అభిప్రాయం. సో కాబట్టి అపరావిద్య ఆ దానివల్ల మీకు సంసారం దొరుకుతుంది, కానీ బ్రహ్మ ఆత్మ సత్యం దొరకదు. కొన్ని సంసారం అయినా దొరుకుతుంది కదా అని మీరు అంటారు. సంసారం దొరకడం అంటే గాలి మూట కట్టడం అండి. మీరు ఎంత గాలి మూట కట్టినా మీకేం మిగులుతుంది పైకినది, కానీ ఏమీ మిగలడం అర్థం. మీరు మూటకట్టు గాలి మూటకట్టు అని చిన్నప్పుడు సామెత తెలుగులో నుడికారంలో, తెలుగు నుడికారం అన్న రెండు చూసారా, అది చాలా పవర్ఫుల్, చాలా అందంగా ఉంటుంది కూడా. దేశభాషలందు తెలుగు లెస్స అంటారు. ఎనీవే, సో సంసారంలో మిగిలిది ఏమీ లేదు. ఎంత సంసారం మూట కట్టినా అంత కొంచెం చెప్పారు నిన్న కథ ఒకటి చెప్పారు, వాట్ హీ లెఫ్ట్ బిహైండ్ అంటే లెఫ్ట్ బిహైండ్ ఎవరిథింగ్ అని. సో ఇప్పుడు 5 లక్షలు ఒకటి మూట కట్టాడు, 10 లక్షలు ఇంకోటి మూట కట్టాడు, 20 లక్షలు ఇంకోటి మూట కట్టాడు. ఫైనల్లీ ఈ ఎవ్రీథింగ్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్. ఈనాడు దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని ఏది మనకు అనిపిస్తూ ఉంటుందో, దట్ థింగ్ విల్ స్లిప్ అవే ఫ్రమ్ అస్ ఆర్ వీ విల్ మూవ్ అవే ఫ్రమ్ దాట్ అండ్ దట్ ఈజ్ ఇనెవిటబుల్ అండ్ దట్ ఆల్సో విల్ హ్యాపన్ సూన్. సూన్ ఇన్ ది సెన్స్ మానవ జీవితం చాలా అల్పమైనది, కాల ప్రవాహంలో చాలా అల్పమైనది. దర్శ్వా ఇసే సూన్. అంతేకాదు సూన్ అంటే నా అభిప్రాయం ఒక రోజు రెండు రోజులు అని కాదు, 10 ఇయర్స్ ఇస్ సూన్, 20 ఇయర్స్ ఇస్ సూన్. ఎన్ని సంవత్సరం ఎలా గడుస్తుందో మీరు గమనించారా? అది నాకు అనిపిస్తుంది ఇంకా 2004 రాకుండానే నా 2004 అంతా అయిపోయిందన్నట్టుగా క్యాలెండర్లో నిండిపోయి ఉంటుంది. ఇంకా 2004లో ఇంకా మనకు ఖాళీ లేదన్నట్టుగా ఉంటుంది సంసారం. ఆ కాలం అలా గడిచిపోతుంది, సో ఫాస్ట్, అతి గభీరమైన వేగాంతో కాలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఎవరో ఆపలేరు, కాలాన్ని ఆపలేరు. దాని యొక్క వేగమునకు అలా కొట్టుకుపోవడమే తప్పించి దాన్ని ఆపడం కానీ దాన్ని స్లో చేయడం కానీ అసలు ప్రసక్తే లేదు. ఆ కాల వేగంలో మనము చాలా ముఖ్యమైనవి, చాలా ప్రీతికరములైనవి మనకి ఉంటే కానీ మనం లేవని ఏవైతే అనుకుంటామో అవన్నీ కూడా చేయదానికపోతాం, ఏది మిగిలేదు కాదు. కాబట్టి అపరావిద్య ఉన్నదే అది, దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీథింగ్ సబ్స్టాన్షియల్. పరావిద్య యయా తదక్షరం సత్యం అధిగమ్యతే. పరావిద్య ఆత్మవిద్య అది మాత్రమే వినాశము లేని సత్యమును అందజేస్తుంది. పురుషాఖ్యం, పురుష అని కూడా పేరు దీంట్లోనే వచ్చింది. సో పురుష అంటే పూర్ణ, అపూర్ణమైన తత్వాన్ని ఆత్మస్వరూపాన్ని ఆ పరావిద్య మాత్రమే అందజేస్తుంది. ఆ పరావిద్యని చెప్పడం అయింది అంటున్నారు. పరావిద్య ఉక్త, ఓకే. యదధిగమే హృదయ గ్రంథ్యాది సంసార కారణస్య ఆత్యంతిక వినాశ స్యాత్. యదధిగమే, ఏ పరావిద్యని పొందగా, ఆ పరావిద్యని మీరు తెలుసుకున్ననాడు, సో హృదయ గ్రంథి, హృదయంలో ఉండేటువంటి అజ్ఞానము అదే సంసార కారణం. సంసారానికి కారణము, సంసారం అంటే దుఃఖ ప్రవాహం. సో ఈ అంటే సంసారం అంటే ఎంత సంపాదించినా, ఎన్ని ఘనకార్యాలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలని పనులని జీవితంలో నిర్వర్తించినా వీడు అపూర్ణుడుగానే మిగిలిపోతాడు. అదే సంసారం. చాలా పాజిటివ్గా మనకి ఇది కనపడుతూ ఉంటుంది. హి రిమైన్స్ వెరీ మచ్ ఇన్కంప్లీట్, ఇన్సెక్యూర్ అండ్ వాంటింగ్ పర్సన్. పెద్ద ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు చేస్తాడు,
పెద్ద ధనాన్ని సంపాదిస్తాడు, పెద్ద కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడు. అండ్ ఇన్సెక్యూర్ వాంటింగ్ అన్ష్యూర్ పర్సన్ కింద మిగిలిపోతాడు. అయితే ఈశ్వరుని అనుగ్రహం వల్ల వాడు చేసుకున్న పుణ్యం బాగుంటే, ఎప్పుడైనా గీతా ఉపనిషత్ మొదలైనటువంటి ప్రసంగాల్ని వింటే ఆత్మస్వరూపంలోకి తొంగి చూల్చడము, ఆ అంతర్ముఖత్వాన్ని అలవాటు చేసుకుంటే ఆ హృదయ గ్రంథి. మొన్న ఒక అతను టీవీలో చెప్తున్నాడు, ఈజ్ ఏ వెరీ మచ్ ఏ వరల్డ్లీ పర్సన్, కానీ ఎవరో అడుగుతున్నారు, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఈ మస్ట్ బి, అదర్వైజ్ వీళ్ళు ఎందుకు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తారు? ఎవరో సక్సెస్ఫుల్ అయితేనే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. సో ఆయన వీళ్ళు అడుగుతారు, హౌ డు యూ ఫేస్ ది సిచ్యువేషన్ అనేది అడుగుతారు. ఆయన అంటారు, నేను జీవితంలో సత్యం తెలుసుకున్నానండి, నేను రామకృష్ణ పరమహంస యొక్క బోధల ద్వారా తెలుసుకున్నాను, అదేమిటంటే మనం కోరికల్ని ఎక్కువ పెట్టుకుంటే మంచిది కాదని తెలుసుకున్నాను. అది తెలుసుకున్నప్పటి నుంచి నాదికి కోరికలు తీర్చుకోవడానికి కావాల్సినంత ధనం ఉంది, బట్ స్టిల్ కోరికల్ని మనం మినిమం పెట్టుకోవాలి, కానీ అసలు పెట్టుకోకూడదని శాస్త్రం చెప్తుంది. అది పోలేండి, అసలు ఆ మాట అన్నాడు కదా అతను, దానికి సంతోషించాలి. కోరికల్ని మినిమం పెట్టుకోవాలండి, కోరికల్ని ఎక్కువ పెట్టుకోకూడదు. తద్వారా మనస్సుకు ఒక అద్భుతమైన శాంతి లభిస్తుంది, ప్రసన్నమైన మనస్సులో ఆరోగ్యం బాగుంటుంది, మనం జీవితం గురించి ఒక చక్కటి అవగాహన మనకు ఏర్పడుతుంది, మనం ప్రాపర్ పర్స్పెక్టివ్లో జీవితాన్ని చూడగలుగుతాము. ఈ సత్యాన్ని నేను రామకృష్ణ మిషన్కి ఎప్పుడో వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను, దీన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను అని అన్నాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఎంత పుణ్యం చేసుకుంటే ఈ మాటలు అతని బుర్రకెక్కాయని నాకు అనిపించింది. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఎంతో పుణ్యం చేసుకునే ఉండాలి ఆ రకమైన. ఎదురుగేదంటే ఓ మాట అనగలిగేదంటే పది మాటలు విని ఉండాలి ఆ మాట. ఎవరో మహాత్ములతోటి సంసర్గం చేయబట్టి అంత మాట అనగలిగాడు. హీఈస్ బ్లెస్డ్. ఎందుకంటే ఆ ఆత్మ ఆ హృదయ గ్రంథి ధనం ఒప్పలేదు. ఆ గ్రంథిని ధనమే ఆ గ్రంథి పొందింది. ధనము ఆ గ్రంథిని జ్ఞానం లేని చోట ధనము చేసే హాని ఇంత అంతట. అంచేతే ముందు సరస్వతిని తర్వాత లక్ష్మిని ప్రార్థించాలి. ముందు లక్ష్మి తర్వాత సరస్వతి కాదు. ఎందుకంటే తీరా లక్ష్మి, లక్ష్మి ప్రార్థించగానే వచ్చేస్తుంది, సరస్వతి కొంచెం బెట్టి చేస్తుంది. కాబట్టి సరస్వతి లేకుండా లక్ష్మి వచ్చేసిందనుకోండి, వీడి జీవితము అది తాడు తెగిపోయిన గాలిపటం అయిపోతుంది. ముందు సరస్వతి వచ్చి లక్ష్మి వచ్చేదనుకోండి, క్లీన్గా ఉంటుంది లైఫ్. ఆ లక్ష్య సద్వినియోగం అయిపోతుంది, దానివల్ల 10 మందికి ఉపకారం జరుగుతుంది. వాడు సుఖపడతాడు, 10 మందికి సుఖపెట్టగలుగుతాడు, ఫ్యామిలీకి సుఖపెట్టగలుగుతాడు. కాబట్టి సరస్వతి లక్ష్మి ఆ వరుసలోనే రావాలి. కనుక ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే హృదయ గ్రంథి మొదలైనటువంటి సంసార కారణము, మొదలైన అంటే ఏమిటి, అజ్ఞానము హృదయ గ్రంథి, కామన కర్మ, కామన బేసిస్గా ఉండి కర్మ. మీరు ఎప్పుడైనా నేను ఈ కర్మ చేస్తున్నాను దీనికి కామన బేసిస్ కాదని మీరు అనగలిగితే ఆ కర్మ మిమ్మల్ని ఆత్మజ్ఞానం వైపు తీసుకుపోయి ఇదే కానీ అది బంధించేది కానీ కాదు. ఈ యాజ్ సింపుల్ యాజ్ దట్. మొత్తం కర్మయోగం అంతా, కర్మయోగాన్ని ఎంత కన్ఫ్యూజ్ చేసి పెట్టాలో అంత కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఎంత సింపుల్గా చెప్పాలో అంత సింపుల్గానే చెప్పచ్చు. మీరు కర్మ చేయకుండా మీరు ఎలాగో ఉండలేరు, కానీ మీరు చేసి కర్మ ఇది నేను నిష్కామంగా చేస్తున్నాను, దీంట్లో స్వార్థ చింతన లేని కర్మ అని మీరు అనుకుంటే చాలు. యూ నీడ్ నాట్ ప్రూవ్ ఇట్ టు ఎనీబడి. స్వార్థ చింతన లేని కర్మ అయితే ఆ కర్మ మిమ్మల్ని ఉద్ధరించే కర్మే కానీ దాన్ని బంధించే కర్మ కానీ కాదు. కాబట్టి మేము కర్మను అన్నప్పుడు అవిద్య కామ కర్మ అంటాం. అవి అజ్ఞానము, కామన కర్మ, ఆ కామన మీద బేస్ అయిన కర్మ, దట్ ఈస్ ది హృదయ గ్రంథి. ఆ హృదయ గ్రంథి ఏదైతే ఉందో అది అజ్ఞా కామన మొదలైనవి, ఇది సంసార కారణము. అది ఆత్మజ్ఞానము చేత పూర్తిగా వినాశాన్ని పొందుతుంది. ఆత్యంతిక వినాశ. ఆత్యంతిక వినాశం అని ఎందుకంటున్నారంటే, మీరు నిద్రపోయినప్పుడు ఆ హృదయ గ్రంథి ఉండదు. ఎప్పుడైనానో మీకు షాక్, మైండ్ షాక్ తింటుంది, ఎ కైండ్ ఆఫ్ స్టన్నింగ్ సిచ్యువేషన్ వస్తుంది మైండ్కి, అప్పుడు హృదయ గ్రంథి ఉండదు. ఇప్పుడు మీరు మేడ మీద కొంచెం కొంతమందికి వాళ్ళ సంస్కారాన్ని బట్టి హైట్స్ అంటే భయం ఉంటుంది. దే డోంట్ లైక్ హైట్స్. హైట్ బాగా హైట్ ఉన్నప్పుడు భయం వేస్తుంది. కొంతమందికి భయం ఉండదు, బంగీ జంపింగ్లో అవి చేస్తూ ఉంటారు, దే గెట్ ఎక్సైటెడ్ బై దాట్.
బట్ సమ్ పీపుల్ ఆర్ ఎఫ్రైడ్, విచ్ ఈజ్ ఎ వెరీ విజ్డమ్. ఇట్ ఈస్ నాట్ ఫియర్, ఫియర్గా ఉన్నా విజ్డమ్ అది. సో ఇప్పుడు బాల్కనీకి వెళ్ళామనుకోండి, మన వాళ్ళు ఇక్కడ బిల్డింగ్లు కడతారండి, ఆ బాల్కనీ పేరపెట్ట వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికి వీళ్ళ కక్కుర్తంట దాని మీద చూపిస్తారు. దాన్ని సింగిల్ బ్రిక్ తోటి పొట్టిగా కడతాడు, బ్రిక్ సేవ్ చేయడం కోసం. ఇట్ షుడ్ బి డన్ పర్ఫెక్ట్లీ అండ్ హైట్ ఎక్కువ పెట్టాలి. నేను కనుక ఇన్వాల్వ్ అయితే నేను హైట్ ఎక్కువ పెట్టిస్తాను, తక్కువ హైట్ ఉంటే ఐ డోంట్ లైక్. ఇక్కడ కూడా చూడండి, నేను ఈ పేరపెట్ట వాళ్ళని నేను పరీక్ష చేశాను, పరీక్ష చేసి నేను సాటిస్ఫై అయినప్పుడే నేను ఒప్పుకున్నా, లేకపోతే నేను ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్ టు పుట్ సమ్ మోర్. ఇక్కడ ఎలా ఉందో చూడండి, పేరపెట్ట వాళ్ళు మీరు అప్రోచ్ కాలేరు. ఎందుకంటే యూ గో నియర్ యు ఫీల్ ద సెన్స్ ఆఫ్ ఫియర్ అండ్ యూ వాంట్ టు టేక్ ఎ స్టెప్ బ్యాక్వర్డ్. సో దట్ కైండ్ ఆఫ్ అలర్ట్నెస్ ఇట్ ఈస్ దేర్. నౌ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు సే, సో దట్ కైండ్ ఆఫ్ ఫియర్ ఇట్ ఈస్ నాట్ ఎన్ యాక్షన్ టేకెన్ బేస్డ్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్, ఇట్ ఈస్ నాట్ హృదయ గ్రంథి. దాంట్లో దోషమేం లేదు. అలా కాకుండా మీరు భవిష్యత్తు గురించి భావన చేసి భవిష్యత్తులో ఏమవుతుందో అని భయపడుతూ కూర్చుంటే దట్ ఈస్ ఎ గ్రంథి అండ్ దట్ బైండ్స్ ది పర్సన్. సో ఈ విధంగా ఎనీవే, సో ఈ సంసార కారణమైనటువంటిదంతా ఆత్యంతిక వినాశ, దట్ ఈజ్ వాట్ ఐ వాస్ సేయింగ్. సో వెన్ యు ఆర్ స్టన్డ్, సపోజ్ మీకు సడన్గా చాలా భయం వేసింది అనుకోండి, హైట్లో ఉన్నప్పుడు షాకింగ్ అన్నట్టుగా అనిపించింది అనుకోండి, సడన్లీ యు ఫైండ్ యూఆర్ షాక్డ్ బై ది హైట్ ఆర్ బై ది సీన్, స్టన్ అయిపోతుంది మనస్సు, షాక్ అయిపోతుంది, అప్పుడు మనస్సు చాలా క్వైట్ అయిపోతుంది, అప్పుడు ఈ సంసారం ఉండదు. అలాగే ఒకప్పుడు ద షీర్ బ్యూటీ ఆఫ్ ఎ సీన్ కెన్ షాక్ ది మైండ్. సూర్యోదయం అయినప్పుడు ఆ పర్వతము, ఆ సూర్యకాంతి ఆ పర్వతం మీద పడుతూ ఉండటం, లేకపోతే సముద్రం దగ్గర సూర్యోదయం అవుతున్నప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం చూసినప్పుడు వెంటనే మనస్సు ఒక్కసారిగా క్వైట్ అయిపోతుంది. షాక్ కాదు, క్వైట్ అయిపోతుంది. షాక్ దృష్టాంతం వేరే చెప్పాను, అక్కడ కూడా మనస్సు క్వైట్గానే ఉంటుంది, ఇక్కడ కూడా ఒక్కసారి క్వైట్ అయిపోతుంది. ఎప్పుడు మనస్సు ఒక్కసారిగా ఆ దృశ్యం చూసిన వెంటనే అబ్బా ఎంత బాగుందిరా ఇది అని ఒక్కసారిగా క్వైట్ అయిపోతుంది. అయితే మరో క్షణంలో వీడి మనస్సులో ఉండే కండిషనింగ్ అంతా మళ్ళీ బయటకు వస్తుంది, అది వేరే సమయం. వీడు కన్యాకుమారి వెళ్ళి ఆ సూర్యోదయాన్ని చూసి అత్యద్భుతమైన సూర్యోదయం అనుకుని ఎంతో ఆనందాన్ని అద్భుతాన్ని మనస్సు ఒక్కసారిగా క్వైట్ అయిపోయినటువంటి స్థితిని అమనీభావము అంటారు. ఆ స్థితిని వీడు 30 సెకండ్లో 40 సెకండ్లో ఎంజాయ్ చేస్తాడు. మరుక్షణం ఆ మనస్సులో ఉన్నటువంటి సంసారం అంతా కూడా బయటకు వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడి నుంచి వాపసు ఎలా వెళ్ళాలి, ఇదేమైంది అదేమైంది అని మళ్ళీ సంసారంలో పడిపోతే మళ్ళీ మామూలు మైండ్ యొక్క యాక్టివిటీ ఫుల్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ 30 సెకండ్లు, సో ఈ హృదయ గ్రంథి ఏదైతే కలదో అది వినాశాన్ని పొందుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ వీఆర్ నౌ టాకింగ్ ఆఫ్ ఆత్యంతిక వినాశ. హృదయ గ్రంథి సంపూర్ణంగా వినాశం చెందాలి. ఎలాగో తెలుసునండి, అంటే మనస్సు యాక్టివ్గా లేనప్పుడు ఎలాగో కామనా ఇవి ఎలాగూ లేవు, సంసారం ఎలాగూ లేదు. మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా, మనస్సులో సంకల్పాలు పుడుతున్నప్పుడు, ఇంద్రియాలన్నీ పనిచేసుకున్నప్పుడు, పదార్థములు సకల జగత్తు రిజిస్టర్ అవుతున్నప్పుడు మైండ్లో, yet you could clearly see the futility of the all of it. అలాగని మీరు ప్రతిజ్ఞ చేస్తూ ఉండక్కర్లేదు, అసలు దిస్ ఇస్ ఆల్ వేస్ట్, ఇదంతా మిథ్య, ఇదంతా జ్ఞానం, అలాగే అనక్కర్లేదు. దేన్ని నిరాకరించాల్సిన పని లేదు. ఇంకే వైరాగ్యం కోసం అలా పాఠంలో చెప్పినా వాస్తవంలో అక్కడ ఉన్నది బ్రహ్మతత్వములు ఒకటి లేనేలేదు. కాబట్టి మీరు సంసారాన్ని భేద దృష్టితో చూస్తున్నంతసేపు ఇదంతా మిథ్యా జ్ఞానం, భేద దృష్టి తప్పు, దీన్ని తిరస్కరించండి అని చెప్తారు. మీరు భేద దృష్టి మిథ్య అనే సత్యాన్ని మీరు అవగాహన చేసేసుకుని ఆ భేద దృష్టికి అంతర్లీనంగా ఉండే ఈశ్వర స్వరూపాన్ని దర్శించడం జాతనైతే ఇంకా దీంట్లో నిరాకరించాల్సింది, తిరస్కరించాల్సింది ఏమీ లేని లేదు. డైటింగ్ చేతగాని వాడు, జిఫ్వా చాపల్యం గలవాడు బఫేలకు వెళ్ళకూడదు. వాడు బఫేకి దూరంగా ఉండాలి, ఎందుకంటే అక్కడికి వెళ్తే లొంగిపోతాడు. వేరే జిఫ్వా చాపల్యం లేనివాడు తనకి ఎంత కావాలో, తనకేం కావాలో స్పష్టమైన అవగాహన ఉండి దాన్నే తీసుకునేవాడు ఉన్నాడే, వాడు ఎక్కడికి వెళ్ళిన పర్లేదు.
వాడు బఫేకి వెళ్ళినా పర్లేదు, ఇంట్లో కూర్చున్నా పర్లేదు. అలాగే ఆత్మస్వరూప నిష్ట గలవాడు జగత్తుకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రవర్తిస్తున్నట్లు కనబడ్డా, వాస్తవంగా తామరాకు మీద అది నీటి మీద తామరాకు వలె అసంగంగానే ఉండిపోతాడు. కాబట్టి అటువంటి ఆత్యంతిక వినాశము, అదే ఆత్యంతిక వినాశం. యు ఆర్ నాట్ అటాచ్డ్ టు ఇట్ ఈవెన్ వైల్ ఇట్ ఈజ్ ఆన్ అనేటువంటిది ఆత్య నిద్రలో. ఎలాగో అందరూ వైరాగ్య సంబంధులే, అందరూ బ్రహ్మజ్ఞానులే నిద్రలో, తెలివిగా ఉన్నప్పుడు కూడా అదే ఆత్యంతిక వినాశము. అది మీకు ఆత్మస్వరూపము యొక్క అవగాహన చేత మాత్రమే లభిస్తుంది. యదధిగమే తద్దర్శనోపాయశ్చ యోగః ధనురాద్యుపాదాన కల్పనయా ఉక్తః. ఇప్పుడు శంకరులు సంబంధ భాష్యం చెప్తున్నారంటే అర్థం, ఇంతవరకు జరిగిన రెండు ముండకాలు నాలుగు ఖండల్ని అలా చేత్తో పట్టుకుని మీ ముందు పెడుతున్నట్టే. ఇది వేసింపు వేస్తాం మొత్తం గడచినది అంత అద్భుతంగా సంగ్రహం చేసేటువంటి పరిస్థితి మీకు ఎక్కడా కనపడదు. సో ఇప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఉపాయము, ఆత్మస్వరూపం తెలుసుకుంటే ఇంత లాభం ఉన్నది మంచిది, దాన్ని ఎలాగ తెలుసుకోవటం, ఉపాయం చెప్పాలి. సో తద్దర్శన ఉపాయం ఏమిటది? ఉపాయం యోగ. యోగ అంటే ఏమి యోగము? ధ్యాన యోగము. ఇక్కడ చెప్పింది ధ్యాన యోగం కదా. అంటే ధ్యాన యోగము అంటే ఏదో ఒక ఈశ్వర రూపాన్ని భావన చేసే ధ్యాన యోగం కాదు, నిధిధ్యాసన రూపమైన ధ్యాన యోగం. అంటే యూ ధ్యానం అంటే ఏం చేస్తారు? ఏకాగ్రమైన మనస్సుతో ఒకే తత్వాన్ని మీరు పరిశీలిస్తారు, అదే కదా ధ్యానం అంటే. ఇప్పుడు కృష్ణుణ్ణి ధ్యానం చేశారనుకోండి, ఏం చేస్తారు? కృష్ణ రూపంని ఏకాగ్రమైన మనస్సుతో, ఇటునటు చలనం లేని మనస్సుతో కృష్ణ రూపాన్నే భావన చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? కృష్ణ రూపాన్నే పరిశీలిస్తూ ఉంటారు అంతే కదండి. పరిశీలనం, మీ మనస్సు అంతా కూడా అంతటా అసలు కృష్ణ రూపమే నిలిచి ఉండి ప్రయత్నం చేస్తారు. ఆ పని కళ్ళు మూసుకుంటే కుదరకపోతే అప్పుడు కృష్ణుని విగ్రహము ఫోటో ఎదురుకుండా పెట్టుకుని కూడా చేస్తారు. దిస్ ఈజ్ వాట్ యు డూ. కాబట్టి ధ్యానము అనగా ఏకాగ్రమైన మనస్సుతో పరిశీలించుట. ధ్యై చింతాయాం ధాతు అది. కనుక ఇప్పుడు నేను ఏకాగ్రంగా చూసేస్తున్నాను అనుకోండి ఈ పుస్తకాన్ని, అది ధ్యానమే. ఏకాగ్రంగా ప్రియుడు ప్రియురాలు ఫోటో చూస్తున్నాడు అనుకోండి, అది ధ్యానమే. కొంతమంది డబ్బుని ఏకాగ్రంగా లెక్క పెడతారు. డబ్బు లెక్క పెట్టినప్పుడల్లా ఏకాగ్రత వస్తుంది కూడా. మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళి ఇప్పుడు 10,000 డ్రా చేశారనుకోండి బ్యాంకులో, 10,000 ఎందుకు అంటున్నానంటే 100 రూపాయల కాగితం అయితే కొంచెం బలంగా ఉంటుందని 10,000 అంటున్నా. 1,000 డ్రా చేశారనుకోండి, 10 కట్ ఇచ్చాడనుకోండి, లెక్క పెడితే ఓపిక ఎవరికి? అది సంచిలో వేసుకుంటారు. అప్పుడు 10 రూపాయలు టే నాటైనా పర్లేదు, అవునండి. అదే 10,000 కట్ అయితే అప్పుడు ఈ ఎగ్జాంపుల్ సరిపడుతుంది. సో 10,000 కట్ట వాడిస్తే మీరు జాగ్రత్తగా లెక్క పెడతారు. మీరు ఆలోచించండి, లెక్క పెట్టేప్పుడు ఎప్పుడైనా మనస్సు ఇటు అటు కదులుతుందా? కదలదు, స్థిరంగా ఉంటుంది. తర్వాత ఈ లోపల పక్కన పిల్లవాడు ఎవడో ఉండి ఏ డాడ్ డాడ్ అని వాడు డిస్టర్బ్ చేశాడు అనుకోండి, మీకే మీరు ముందు అసలు డిస్టర్బ్ అవ్వరు. వాడు నిజంగా మిమ్మల్ని పట్టుకుని లాగితే కానీ మీరు డిస్టర్బ్ అవ్వరు. వాడు లాగినప్పుడు మీకు చాలా చికాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఏకాగ్రతకి భంగం కలుగుతుంది. ఏకాగ్రతకి భంగం కలగాలంటే అసలు ముందు ఏకాగ్రత ఉండాలి కదా, తర్వాత ఉంటే కదా భంగం కలగడం. కాబట్టి ఏకాగ్రత మనం ఎరుగుదాం. సో లౌకిక విషయాలపై మనకి కావాల్సినంత ఏకాగ్రత ఉన్నది. ఈశ్వరుని యొక్క భక్తి లక్షణం గలవాడికి ఈశ్వరుని యొక్క ఒక విశిష్ట రూపముపై ఏకాగ్రత కొద్దో గొప్ప ఉంది. మీరు ఇటువంటి ఏకాగ్రతని ఆత్మస్వరూపముపై మీరు పెట్టగలిగితే దాన్ని నిధిధ్యాసనము అంటారు. ఆ నిధిధ్యాసనాన్ని ఇక్కడ బోధించారు. సంసారపు ఏకాగ్రతను బోధించక్కర్లేదు, ఎలాగూ ఉంది. ఈశ్వరుని యొక్క ఒక సగుణ రూపం యొక్క ఏకాగ్రతని ఉపనిషత్తుల్లో పెద్ద ఎక్కువగా బోధించరు, దాన్ని అది ఉపాసనా శాస్త్రంలో బోధిస్తారు. ఉపనిషత్తులు అంటే ఉపాసనా శాస్త్రాన్ని కూడా దాటి వచ్చినటువంటి ప్రకరణం కదా. ఇక్కడ బోధించేది ఏమిటంటే నిధిధ్యాసన రూపమైన, నిధిధ్యాసనము అంటే ఆత్మస్వరూపమును పరిశీలించుట. దీంట్లో మనస్సు యొక్క ఏకాగ్రత, సింగిల్ పాయింటెడ్నెస్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్, యాజ్ ది అలర్ట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆత్మా అసంగ,
చక్కటి నిధిధ్యాసనం టాపిక్ అది. ఆత్మాసంగము. సో మనకి సంసారంలో అనేక వస్తువులతో సంఘం ఉన్నట్లుగా భాషిస్తూ ఉంటుంది, వాస్తవంలో సంఘం లేదు. సో అన్లెస్ బై ఇగ్నరెన్స్. ఇప్పుడు ఒక సోఫా ఉందనుకోండి, ఇట్ ఈజ్ మై సోఫా అని మీరు అంటే యూ బికమ్ ది సోఫా, దెన్ ఓన్లీ యూ కెన్ సే ఇట్ ఈజ్ మై సోఫా. అదర్వైజ్ హౌ యూ కెన్ సే మై సోఫా? హౌ మై సోఫా? మీరు ఆలోచించండి, వాట్ ఈజ్ మై సోఫా? మీరు నిద్రపోతున్నప్పుడు ఇట్ హ్యాస్ ఇట్ ఈస్ నాట్ దేర్. మీరు దాని గురించి ఆలోచించినప్పుడు ఇట్ ఈస్ నాట్ దేర్. మీరు ఎప్పుడు ఆ సోఫా గురించి ఆలోచిస్తారండి? ఆలోచించరు కదా. అసలు దాని దాని మీద కూర్చున్నప్పుడు కూడా మీరు దాని గురించి ఆలోచించరు, దాని మీద కూర్చొని మరోటేదో ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడో ఓసారి ఎవడైనా ఛాలెంజ్ చేసినప్పుడో, లేకపోతే దానికి ఏదైనా దెబ్బ తగిలిన ఆ సోఫాకి ఏదో దెబ్బ తగిలినప్పుడో ఎప్పుడో యూ సే ఇట్ ఈస్ మై సోఫా. ఆ మై సోఫా అన్న క్షణాన్ని మీరు పరిశీలించుకోండి. ఇట్ ఈస్ మై సోఫా అన్న క్షణం. నేను ఈజిప్ట్లో కైరోలో ఒక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తివాచీల్ని అమ్మటంలో వాళ్ళు చాలా తెలివితేటలు చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే తివాచీల అమ్మకము షాపు అనే పెట్టడు బోర్డు. ఎవరు బోర్డు పెడతాడంటే కార్పొరేట్ ట్రైనింగ్ స్కూల్ అని బోర్డు పెడతాడు. వాళ్ళ తెలివితేటలు అని బోర్డు పెట్టి ఈ విజిటర్స్ని తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడు? యూఆర్ గోయింగ్ టు విజిట్ a training school where the corporate artisans untaru vallaki training icheyatondi training school ni teeskeltaru ani teeskeltaru nenu anukunnanu idi jala bounde ee training ela istaro chuddam nenu anukunna akada training school ga em kadu urike motta motta urike okati unda akada corporate tayar chesina sandarbham chupistadu aa process kontha explain chestadu oka 10 nimishalu ala gadupadu gadipi appudu inga asal vyavaharam start avutundi తివాచీ అమ్మకము అని. ఒక ఆయన తివాచీ ఒకటి సెలెక్ట్ చేశాడు. నాతో పాటు ఎవరో కొంతమంది ఉన్నారు. ఇట్ కాస్ట్ ఈస్ $500. తివాచీ అంటే మరి ఖరీదు ఉంటుంది కదా. ఇట్ ఈస్ అ స్మాల్ తివాచీ. ఈజ్ అబౌట్ టు పర్చేజ్ ఇట్. నన్ను సలహా అడిగాడు, ఎలా ఉంది తివాచీ? నేను చెప్పాను, తివాచీ గురించి నాకేం తెలియదండి, అది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇఫ్ యూ సే ఇట్స్ కాస్ట్ ఈస్ $5, ఐ విల్ సే ఓ ఇజ్ ఇట్. అండ్ ఇఫ్ యూ సే ఇట్ ఈస్ $500, ఐ విల్ సే ఓ ఈజ్ ఇట్. ఈ రెండు సందర్భాలు కూడా నా మనస్సుకి ఒక్కలాగే కనపడతాయి. మై మైండ్ ఈజ్ అటర్లీ డల్ విత్ రిఫరెన్స్ టు దిస్. ఇట్ డజంట్ రిజిస్టర్ ఇన్ ది మైండ్. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. దెర్ఫోర్ మీరు డిసైడ్ చేయండి, మీకు మంచిది అనిపిస్తే తీసుకోండి అని. అంటే ఆయన అన్నాడు, మీకోసమే తీసుకుంటున్నాను ఇది అన్నాడు. ఏదైనా ఐ హ్యావ్ నెవర్ డూ దట్ అని. డోంట్ డూ దట్ ప్లీజ్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు క్యారీ ఇట్. For God's sake, don't do that. అది కాదు, మీరు కూర్చుని దాని మీద జపం చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ. ఎందుకంటే ₹500 తివాచి మీద కూర్చుని జపం చేసుకోవడం ప్రారంభిస్తే ఇట్ ఈస్ మై కార్పెట్. ₹500 కాదండి బాబు, $500 మర్చిపోయాను. నేను జపం చేసుకు మనకి జపం చేసుకుంటూ దర్భాసనం రికమెండ్ చేశారు, లేకపోతే నేను ఏదో ఆసనం పెట్టుకుంటాను. అసలు నేను ఆసనం మీద మాల మీద నేను ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ కమిట్మెంట్. ఇట్ ఈస్ మై మాల, ఇట్ ఈస్ మై ఆసనం అనే కమిట్మెంట్ కూడా ఐ వాంట్ టు ఓవర్కమ్. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆటంకం కింద తయారవుతుంది. దీని మీద కూర్చొని నేనేమో జపం చేయాలంటే నో వే. సో వెన్ యూ సే ఇట్ ఈస్ మై సోఫా, యూ బికమ్ దట్ సోఫా. యూ థింక్ అబౌట్ ఇట్. ఆ మూమెంట్ గురించి మీరు ఆలోచించండి. ఇన్ దట్ మూమెంట్ when you say my sofa, with in your mind there are two things. Evadu unnadi sofa undi. Sofa mind lo undalu kadanni, mind lo lekapothe bayitu unnadi sofa kaane kadu, mind lo unnade sofa. And then mind lo inke undi I ane ego undi. Now what is the distance between the ego and the sofa in the mind? There is no distance. So when you say my sofa, you become the sofa. అండ్ సో అది సంగము అంటే అటాచ్మెంట్. ఈజ్ ఇట్ రియల్? ఈజ్ ఇట్ స్టాండింగ్? స్థాయిగా ఉంటుందండి అటాచ్మెంట్. అది ఎంత, అది అలా మెరుపులా వచ్చిపోతుంది. సో అది బుడగ పుట్టింది పోయింది అన్నట్టుగా ఉంటుంది అటాచ్మెంట్. మీరు మై సోఫాని ఎంతసేపు అనుకోగలుగుతారు? ఓ క్షణం అనుకుంటే గొప్ప,
మరుక్షణంలో ఈ సోఫా సంగతి మరిచిపోయి మరోగా పనులు పడిపోతారు. కాబట్టి అటాచ్మెంట్ అనేది లేదు అసలు మన మనస్సులో. మన స్వరూపంలో అటాచ్మెంట్ లేదు. మనస్సులో అట్టుబెట్టిన మన స్వరూపంలో దెర్ ఇస్ నో అటాచ్మెంట్. కానీ ఏ ఈ అటాచ్మెంట్లన్నీ వదులుకోవడం కష్టం అండి, అంత గమని మేము ఎలా వదులుకోగలుగుతామండి, అరే లేదనే సత్యం తెలుసుకోవాల్సింది పోయి ఎలా వదులుకోవాలని ప్రొటెస్ట్ చేస్తూ కూర్చుంటే అది ఎప్పటికీ పోతుంది, అలాగే ఉంటుంది. దెర్ ఇస్ నో అటాచ్మెంట్. కాబట్టి ఆత్మ అసంగ, ఆత్మయందు ఏ రకమైన సంగము లేదు. ఈ సత్యాన్ని యు హ్యావ్ టు డిస్కవర్. ఫిజిసిస్ట్ ఫిజిక్స్కి సంబంధించిన సత్యాన్ని డిస్కవర్ చేయటం లాంటిదే ఇది కూడా, మేబీ ఈవెన్ గ్రేటర్. యు హ్యావ్ టు డిస్కవర్, ఈ సత్యాన్ని డిస్కవర్ చేయాలి. డిస్కవర్ చేయాలంటే మీరు ప్రపంచంలో అస్తమానం చూస్తూ ప్రపంచ వ్యవహారాల్లో తలమునుకలైపోతూ అదే సత్యం అనుకుంటుంటే ఈ సత్యం ఎలా డిస్కవర్ అవుతుంది? వీటికి దానికి ఆపోజిట్ కాలేదు. ఇది చీకట్లో ఉండి వెలుతురు గురించి తెలుసుకోవాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి అంటే యు హ్యావ్ టు డూ ధ్యానయోగ. యు హ్యావ్ టు లుక్ ఇన్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ యువర్ మైండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ టీచింగ్ అండ్ ఆల్ దట్. యూ కెన్ టేక్ ది హెల్ప్. టీచింగ్ విల్ హెల్ప్ యూ. I tell you, teaching will not replace or substitute the effort or the nididhyasana on your part. Teaching annadi, you should not make teaching a prop. Teaching in a prop kinda chesu, it is margadarshanam ante. Finally, atmaye sadguru. So, teaching yokka sahayam teeskuntaru, margadarshanam teeskuntaru. You have to travel. Journey has to be done by you. మీరు ఈ లోకంలో ఈ లక్షణం ఉంటుంది ఏమిటంటే, మనం చేయాల్సిన ప్రయత్నం ఇంకొకటికే చేయించి ప్రయత్నం, ఈ లక్షణం ప్రతినిధిని పెట్టడం. ఈ ప్రతినిధి అన్నది కర్మలో కుదురుతుంది, కానీ ఇంచుమించు భక్తిలోనో జ్ఞానంలోనో దేర్ ఇస్ నో ప్రతినిధి. ప్రతినిధి అంటే కర్మలో కుదురుతుంది, ప్రతినిధి అంటే సబ్స్టిట్యూట్. ఈ సరుగేట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ భక్తి అండ్ జ్ఞానం. ఇన్ భక్తి అండ్ జ్ఞానం యూ హ్యావ్ టు డిస్కవర్ ఫర్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఆ విధంగా యూ హ్యావ్ టు స్టే విత్ ఇన్ యువర్ సెల్ఫ్, లుక్ విత్ ఇన్, సెర్చ్ విత్ ఇన్, లుక్ అట్ యువర్ సెల్ఫ్, సీ, లుక్ అట్ యువర్ మైండ్, బీ అబ్జర్వ్ యువర్ మైండ్, డోంట్ జడ్జ్ ది మైండ్, డోంట్ కండెమ్ యువర్ సెల్ఫ్. నేను అయోగ్యుణ్ణి, నేను చేతగాని వాడిని, నేను డల్ పర్సన్ని, నేను అజ్ఞానిని, డోంట్ సే ఆల్ దీస్ థింగ్స్. ఇదంతా రాంగ్. యు ఆర్ నన్ ఆఫ్ దోస్ థింగ్స్. యు ఆర్ బ్రహ్మన్. బట్ కీప్ దట్ అసైడ్. బ్రహ్మన్ సబ్జెక్ట్ టు రియలైజేషన్ అలాటబిలిటీ. యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఆబ్జెక్టివ్లీ. సో దానికి అదే యోగము, తద్దర్శనోపాయ యోగ. దీన్ని శృతి చెప్పింది, ధనురాది ఉపాదాన కల్పనయ ఉక్త. సో ధనస్సు, ఈ యోగానికి సామగ్రి ఉండాలి కదండి, మెటీరియల్. ఉపాదానం అంటే మెటీరియల్. వాట్ ఈజ్ ది మెటీరియల్ ఫర్ దిస్ యోగ? యోగా ఈజ్ ఎన్ ఎఫర్ట్. సో ఆ ఎఫర్ట్కి కావాల్సిన సామగ్రి ఏమిటంటే ధనస్సు, బాణము. సో ధనస్సు అంటే ఓంకారము, బాణము అంటే నేను, పరిచ్ఛిన్న జీవభావన. సో ఆ ఓంకారం మీద జీవభావాన్ని ఎక్కించాలి అంటే కూర్చుని ఓం అనాలని అర్థం. కూర్చుని ఓం అనేది ఎవడు? జీవుడేగా. జీవభావన ఎక్కడి నుంచి కొత్తగా తెచ్చుకోక్కర్లేదు కదా. ఓం అని అంటుంటే మనస్సులో ఓం అని అని ఇటు వచ్చి ఓం అని అనేప్పుడు ఒక్క పిసరు జాగరూకంగా అప్రమత్తస్తదాభవతి. మీరు చదివారు కదా, అప్రమత్తేన వేద్ధవ్యం. అప్రమత్తస్తదాభవతి అన్నది కఠోపనిషత్తు. ఇక్కడ అప్రమత్తేన వేద్ధవ్యం, కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏమిటా అప్రమత్తత అంటే, మీరు ఓం అని అంటూనే ఉంటారు, మనస్సు సంసారపు సంగతుల్ని సంజ్ఞానం చేస్తున్నాడు ఒక ఆయన. ఈ లోపల ఈ నేతిగిన్నెలో చెంచా ఒకటి ఉంటుంది, చెంచా, చెడ్డ చెంచా. ఆ చెంచాది కాకెత్తుకుపోతుంది, కాకెత్తుకుంటే ఈ సంజావన పాత్ర ఇదన్నీ కూడా ఆ కాకిని తోలే హడావిడిలో ఈ అర్ఘ్యప్రదాయం కావాల్సి నీళ్లు చేతిలో ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పారిపోసి ఆ కాకిని తోలే హడావిడిలో కాకిని తోలేడు. మొత్తానికి తేల్చింది ఏమిటంటే చేస్తున్నది సంధ్యావందనం. ఫైనల్గా హీ ఎండెడ్ అప్ డ్రైవింగ్ అనేది క్రో. అది అలాగే ఉండద్దు అంతే.
అంటే ఒకప్పుడు ఆ చర్య రక్షించుకోవడం మంచిదే. ఒక అగ్గిప్రదాలు దేవుడు సూర్య భగవానుడికి కింద పోయితే, బట్ స్టిల్ ది అలర్ట్నెస్ షుడ్ బి దట్ నేను ఓం అని అంటూనే ఉంటాను, ఇంట్లో వ్యవహారాలు చూస్తాను, మాట్లాడుతాను, ఓం ఓం ఏమిటి కాఫీ ఎంత వరకు వచ్చింది అలా మధ్యలో అలా వద్దు, అలా వద్దు. చేసి గంటసేపు నేను ఓంకారం జపం చేస్తానంటే అవ్వదు, గంటసేపు ఎక్కడ అవుతుంది, పావుగంట ఎప్పటికి ఒక కప్పు కాఫీ తాగాలనిపిస్తుంది. గంటసేపు వద్దు, 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక డిసిప్లిన్ కింద పెట్టుకుని అది ఖచ్చితంగా పొద్దున్న సాయంకాలం అనే అక్కర్లేదు, ఎలాగైనా మొత్తానికి ఓంకార ధ్యానాన్ని. అయితే గృహస్థుల దగ్గరికి వచ్చేప్పటికీ ఓంకి ఏదో మంత్రం జోడించటం, ఈ కథ అంతా నేను చెప్పిందే. సో ఇదంతా కూడా అక్కడ కల్పన చేసి, కల్పన వివక్షితం కాదు, ధనస్సుని అవన్నీ అదంతా కల్పన, ఇదిగే ఒక మోడల్ కింద చెప్పారు కానీ మోడల్ని పట్టు కూర్చోవడం కాదు. సో ఆల్ దిస్ వాజ్ డిస్కస్డ్ అథేదాని తత్సహకారీణి సత్యాది సాధనాన్ని వక్తవ్యానీతి తదర్థముత్తరారంభ. అయిపోయింది మొత్తం శాస్త్రం యొక్క ప్రమేయం అంతా వచ్చేసింది, సబ్జెక్ట్ అంతా వచ్చేసింది. పరావిద్య చెప్పాం, పరావిద్య యొక్క లక్షణం చెప్పాం, దాన్ని పొందే ఉపాయం, తద్దర్శనోపాయం, యోగం అంతా వచ్చేసింది, ఇంకేం మిగలేదు. ఇంక మరి ఇంకేమిటి ఇప్పుడు? అథ ఇదాని ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే సహకారి సాధనాలు చెప్తున్నారు. సహకారి సాధనము అంటే ఒక యోగంలో ఒక అభ్యాసంలో ఇంట్రిన్సిక్గా ప్రవేశించవు, చుట్టుపక్కల ఉంటాయి. సహ కరోతి ఇంట్రిన్సిక్గా ప్రవేశించవు, చుట్టుపక్కల ఉండి కొంచెం ఉపకారం చేస్తాయి, అది సహకారి సాధనం అవసరం. ఇప్పుడు వంట చేస్తూ ఉంటారు కొంతమంది, వంట చేసేప్పుడు వాళ్ళకి ఈ హెడ్ కుక్ లాంటి వాళ్ళకి వాళ్ళకి ఆవాలు ఇవి అంటే గమ్మున ఆవాలు చేతిలో పెట్టాలి, నూనె ఇవి అంటే నూనె చేతిలో పెట్టాలి, దీన్ని తూచి ఇది 100 గ్రామ్స్ తూచి పట్టుకురా, లేకపోతే ఈ ఆనపకాయకి పైన ఆ తొక్క తీసేసి ముక్కల కింద కోసి పెట్టు అంటే చేసి పెట్టాలి. వంటవాడు చేస్తూ ఉంటాడు, వాడికి ఇన్ని అందింపులు. ఈ లేడీస్కి కొంతమంది లేడీస్ నాతో ఉంటారు, వంట బ్రాహ్మణుడు మా చేత వాడు చేసి పని కంటే మా చేత ఎక్కువ పని చేస్తున్నాడండి. వంట బ్రాహ్మణులు పెడతారు వీళ్ళు, ఓ 50 మంది గెస్టులు వచ్చినప్పుడు వంట బ్రాహ్మణులు పెడతారు లేడీస్, ఎందుకని వాళ్ళు కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు, వంట వాడు చేస్తాడు అని పెడతారు. వాడు వస్తాడు, వాడు వచ్చి అమ్మగారేమో ఇంక సరే వంట బ్రాహ్మణుడు వచ్చింది కదా అని క్లాసుకు వద్దాం అనుకుంటారు. అనుకుంటే అమ్మ ఉప్పు ఎక్కడుందని అడుగుతారు, అంటే అది ఉప్పు అది ఇప్పుడు మళ్ళీ క్లాసుకు వద్దామంటే అమ్మ నూనె ఉన్నది సరిపడదు ఇంకొంచెం అవసరం ఉంటుంది అంటాడు వచ్చి. అప్పుడు మళ్ళీ ఇవి వెళ్ళాలి, ఇంక ఆఖరికి విసిగెత్తిపోయి అక్కడే నిలబడి, ఎందుకంటే వెళ్తూ ఉండడం వస్తూ ఉండడం దీనికంటే అక్కడే నిలబడి వాడికి అన్నీ అందింపు అందించి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత దీనికంటే పరగా చేసుకుంటే బాగుంటే అని. ఎందుకంటే ఇది సహకారి అంటారు, దీని సహకరోతి చేసేది వాడు, ఇక అందింపులు. కాబట్టి సహకారి సాధనాలు కూడా అవసరమే, అంటే ఓవరాల్ లైఫ్ స్టైల్ని నిర్దేశించే సాధనాలు. మీరు ఆత్మస్వరూప జ్ఞానం పొందేయాలి అంటే లైఫ్ స్టైల్ కొంచెం క్లీన్గా ఉండాలి. ఆ సహకారి సాధనాలు, ఉదాహరణకి సత్యం పలకాలండి, అసత్యం పలకూడదు. అబద్ధాలు చెప్తూ ఆత్మజ్ఞానం అంటే ఎక్కడ కుదురుతుంది? సో ఇట్ డజంట్ వర్క్, ఫెయిల్ అయిపోతుంది. చాదీని చెప్తూ ఉండడం, అసూయ పెట్టుకోవడం, వీడి ఇలాగా వాడు అలాగా అని ఈ విధంగా మీరు ఆ ఈగో ఉంది చూసారా, ఈగోని బలం చేసుకున్నట్టే అయింది కానీ ఆత్మజ్ఞానం ఎలా అవుతుంది? ఈగోని పుష్టి చేసే ప్రయత్నం ఏదైనా కూడా ఆత్మజ్ఞానానికి విరోధి, అది సత్యం. ఇప్పుడు ఆత్మజ్ఞాననిష్ట అని బిరుదం ఇచ్చుకున్నాను, నేను బిరుదం ఇచ్చుకున్నాను అనుకున్నాను. మీతో కొంచెం డిస్కస్ చేసి పుప్పల గారితో వారితో చెప్పి కొంచెం ఆత్మహత్యమంటే చేసి పెడతారేమో. మీరు పాప స్వామీజీ, మనస్వామీజీ అనే ప్రేమతో మీరు ఆ మాత్రం సేవ చేస్తారు. సో ఏదో ఆ ఫంక్షన్ ఒకటి చేసి ఆత్మజ్ఞాన నిష్ట అని బిరుదం ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఈ బిరుదం అది ఆ వ్యక్తి యొక్క ఈగోకి పుష్టిని చేస్తుందా, మరొకటి ఇలా ఉందా అంటే ఈగోని పుష్టి చేస్తుందనే చెప్పాల్సి ఉంటుంది. అంటే అది ఆత్మజ్ఞానానికి విరుద్ధం అని అర్థం. కాబట్టి సో ఈగోని పుష్టి చేసే పని ఏదైనా కూడా జ్ఞాన విరుద్ధమే. కనుక
ఇప్పుడు అసత్యం పలికారు అనుకోండి, ఎందుకు అసత్యం ఎందుకు పలకాల్సి వచ్చింది? దట్ ఈజ్ హౌ ఈగో ఫంక్షన్స్. ఈగో యొక్క ఆ పనిచేసే తీరు తిన్నులు ఉన్నాయి. అహంకారం ఎలా పనిచేస్తుందంటే, ఇలాగ మీ చేత అసత్యం పలికించేది అహంకారమే. అహంకారం ఏమని చెప్తుందంటే, నువ్వు ఇక్కడ సత్యం చెప్పకు, అసత్యం చెప్పు అని చెప్పిస్తుంది. అలాగే అసూయని క్రియేట్ చేసేది అహంకారమే. ఎందుకంటే కంపారిజన్ చేయటం అనే దానికి అలవాటు పడుతుంటుంది అహంకారం. కంపేర్ చేసి వెంటనే అసూయని అహంకారమే. కాబట్టి ఈ విధంగా ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ మనం ఏది విడిచిపెట్టకూడదు, అవన్నీ భద్రంగా అట్టబెట్టుకోవాలి. ఎందుకంటే విడిచిపెట్టడం కష్టం, వాటిని విడిచిపెట్టడం చాలా కష్టం, అసలు కష్టం ఉంటా అక్కడే. కాబట్టి వీడు ఏమంటాడంటే, నేను అవేమి విడిచిపెట్టను, అవి నేను అట్టబెట్టుకుంటాను అంటాడు. అవి అట్టబెట్టుకుని నాకు ఆత్మజ్ఞానం కూడా కావాలి. ఇగో మీకు మనం చేశాను కదా, లోడ్ అంతా బరువు అంతా పెట్టుకుని నేనేమో శిఖరం ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కాలి అంటే, ఇది వచ్చేయాలి అది వచ్చేయాలి, ఇట్ వాంట్ వర్క్. కనుక సత్యాది సాధనములు అంటే ఆ ఈగోని బాగా సరళం చేసేసి, తరళం అంట, తరళము సరళము, తరళం అనే పదం ఉంది. తరళము అంటే పలచనాన, మజ్జిగ తరళంగా చేయాలంటే పలతగా చేసేవాళ్ళది. సో ఈగో అలా తరళంగా సరళంగా ఉండాలి. అలా ఉండాలంటే సత్యాది సాధనాలు, అందుకోసం అండి సత్యాది సాధనాలు. మీరు ఇక్కడ చెప్పబోయే సాధనాలు వస్తాయి, ఇక్కడేంటి అన్ని ఉపనిషత్తుల్లో గీతలో సాధనాలు చెప్తూ ఉంటాయి. ఈ సాధనములు అన్నీ కూడా ఏ టు జీ ఈగోని న్యూట్రలైజ్ చేయడానికి సహకరించే సాధనాలని. ఎప్పుడైతే ఈగో న్యూట్రలైజ్ అయిందో, మీరు యోగా మొదలు పెడితే, ఓంకార ధ్యానం కానీ ఏ ధ్యానం కానీ మొదలు పెడితే, తక్కువని అలాగా అది అలా ఇట్ జస్ట్ ఫాల్స్ ఇన్ ప్లేస్, అలా స్లాట్లో పడుతుందో అలా పడుతుంది. కాబట్టి సహకారి సాధనాలు చాలా అవసరం. వక్తవ్యాన్ని అవి చెప్పి తీరాలి, చెప్పకపోతే సాధకులకి దారి చూపించిన వాళ్ళ అవ్వము. ఇది తదర్థం ఉత్తరారంభ. ఆ సత్యాది సహకారి సాధనాలు చెప్పడం కోసం ఉత్తరారంభ, ఉత్తర గ్రంథస్య ఆరంభ, రాబోయే గ్రంథము ఆరంభింపబడుతోంది. తర్వాత ప్రాధాన్యేన తత్వ నిర్ధారణంచ ప్రకారాంతరేణ క్రియతే. అయితే సరే సత్యాది సాధనాలు చెప్పండి, సత్యం గురించి మొదలుపెట్టి చెప్పండి, మళ్ళీ ద్వాసుపర్ణ ఏమిటిది అంటే, అలా కాదు, ప్రధానంగా ఆత్మతత్వం యొక్క స్వరూపం చేయటం అయిపోయింది. ప్రాధాన్యమైన తత్వ నిర్ధారణం కృతం, ప్రకారాంతరేణ క్రియతే, ప్రధానమైన పద్ధతిలో తత్వ నిర్ధారణం చేయటం అయిపోయింది. బ్రహ్మ వేదం అమృతం పురస్తాత్, తర్వాత ఆత్మాచ బ్రహ్మ అంతా అయిపోయింది. అయితే దీన్నే ఒక పొయెటిక్ స్టైల్లో, ప్రకారాంతరైన ఆ తత్వాన్నే ఒక పొయెటిక్ స్టైల్లో ఒక చెట్టు, రెండు పక్షులు, ఆ రెండు పక్షుల మధ్య ఉండే పరస్పర సంబంధం, ఆ జర్ని, ఇది అది ఒక పొయెటిక్ స్టైల్లో ఆ తత్వాన్ని ఒక్కసారి పరామర్శ చేసి వెంటనే ఆ రెండు మంత్రాల్లోనో మూడు మంత్రాల్లోనో ఈ తత్వ పరామర్శ ఉంటుంది పొయెటిక్గా. వెంటనే మరుక్షణమే ఇంకేముంది, మూడు మంత్రాలు అవగానే నాలుగో మంత్రం నుంచే సత్యాది సాధన విచారం ఆరంభమవుతుంది. కాబట్టి సత్యాది సాధన విచారమే ఈ రాబోయే రెండు ఖండాల్లో ప్రధానమైన అంశం. తత్వ నిర్ధారణం కూడా యథోచితంగా స్పృశిస్తూ, ఎందుకంటే ఆ తత్వం కోసమే ఈ సాధనాలు ఉన్నాయి కనుక, దాన్ని కూడా కొంచెం పద్ధతి మార్చి గుర్తు చేస్తూ చెప్తారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.